అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ నేను మీ ముందుకు ఇంకొక కలెక్టివ్ రీడింగ్ తీసుకొచ్చాను. సో చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, ఇవాళ మీరు ఏం వినాలని యూనివర్స్ అనుకుంటుందో ఈ రీడింగ్లో మనము చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున మీరు మీ ఫ్యామిలీతోటి, మీ ఫ్రెండ్స్ తోటి, అందరితో కలిసి చాలా హ్యాపీగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళ కోసం ఈ ఫెస్టివల్ వచ్చేసి హార్వెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. చాలా కష్టాల తర్వాత ఫార్మర్స్కి మనందరికి హార్వెస్ట్ కదా జరిగే టైం కాబట్టి ఒక కష్టానికి ఫలితం అన్నమాట ఈ టైం. సో మనకందరికి తెలిసిందే కాబట్టి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఈ ఒక్క రోజుకి అట్లీస్ట్ అలా పాస్ చేసేసి ఆ హార్వెస్ట్ని, ఏదైతే పాజిటివిటీ మన లైఫ్లోకి యూనివర్స్ పంపించింది కదా, ఒక చిన్న పాజిటివిటీ, పాజిటివ్ ఎనర్జీ, దాన్ని తీసుకొని హ్యాపీగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, సో మరి మనము ఈ రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మరి మీకు ఎలాంటి మెసేజెస్ యూనివర్స్ నుంచి వస్తున్నాయో ఇవాళ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ రీడింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Swords, హెవీ ఎనర్జీ ఆల్రెడీ. చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ ద కలెక్టివ్, వాట్ దే నీడ్ టు హియర్ రైట్ నౌ. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అన్ని స్టార్ సైన్స్ కోసం. మీరు ఇక్కడ ఉన్నారంటే ఈ రీడింగ్ తప్పకుండా మీకోసమే, ఖచ్చితంగా మీరు చూడాలని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటుంది. ఓకే, చూద్దాం మరి ఎలాంటి మెసేజెస్ యూనివర్స్ ఇవ్వాలనుకుంటుందో మీ అందరికీ. ఓకే, అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా నేను లాస్ట్ 2 డేస్ నుంచి పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళ కోసం నేను స్పెషల్గా యూనో రెమెడీస్ అని చెప్పేసి, అఫర్మేషన్స్ అని చెప్పేసి ఇంకా చాలా ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఒక క్లయింట్ అడిగారండి పర్సనల్ రీడింగ్లో కొంచెము ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, సో దాని గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, సో కొంచెం డీప్గా వెళ్ళాలి అని చెప్పేసి మీకున్న సమస్యకి, సిచ్యువేషన్కి రెమెడీస్ ఇంకా అఫర్మేషన్స్ ఇంకా చాలా అనమాట. ఓకే, ఎనీవే నేను మీకు దాని గురించి అంతా ఒకవేళ మీరు కాంటాక్ట్ అవుతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక చూడండి మీకు ఫస్ట్ కార్డ్ వచ్చేసి జస్టిస్ వచ్చింది. అసలు ఎంత మంచి మెసేజ్ ఫస్ట్ మెసేజ్. జస్టిస్ అంటే ఏంటి ఇంకా అంటే మీ కర్మకి ఫలితం అనమాట. మీరు చేసిన పనులకి, మీరు చాలా మంచి పని చేసింటారు, ఇంతవరకు వెయిట్ చేస్తున్నారు, అరే నేను ఇంత చేస్తున్నాను కానీ యూనివర్స్ నుంచి ఎప్పుడు నాకు ఒక్క గుడ్ న్యూస్ కూడా రాలేదే, అసలు బ్యాలెన్సే లేదే, ఎప్పుడు నన్ను హర్ట్ చేసేవాలే కదా అన్నట్లు మీరు ఫీల్ అవుతూ ఉంటే ఇక చూడండి మీకు అసలు ఎంత మంచి మెసేజ్ వచ్చిందో జస్టిస్తో. బ్యాలెన్స్ రాబోతుంది డెఫినెట్లీ. అసలు ఈ ఇయరే వచ్చేసి జస్టిస్ అనమాట యాక్చువల్లీ 2024. ఒక నిమిషం నేను కార్డ్స్ తీసుకొని కంటిన్యూ చేస్తాను. ఓకే, యూనివర్స్ గివ్ మీ రీడింగ్. వావ్, 6 of Wands, సక్సెస్ కూడా వస్తుంది. ద ఎంప్రెస్, నాకు తెలిసి ఈ కలెక్టివ్ రీడింగ్ నేను చేస్తున్నప్పుడు నాకు ఏదో ఎనర్జీ అనేది ఫీల్ అవుతుంది అనమాట. నేను జస్ట్ అలా ర్యాండమ్గా చేయను. ఎప్పుడైతే నాకు ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో, యూనివర్స్ నాకు యూ హ్యావ్ టు డూ దిస్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు చేస్తాను అనమాట. చూడండి ద ఎంప్రెస్, ఇట్స్ లైక్ ఇమీడియట్ మెసేజ్ అనమాట మీకోసము. ఇంకా 2 cards తీసుకుంటాను. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. 10 of Wands, పేజ్ ఆఫ్ వాన్స్. ఓకే, వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ. అసలు ఈరోజు మీకందరికీ యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ అనమాట. ఓకే, మీరు వినాలని యూనివర్స్ అనుకుంటుంది. ఓకే, ఇంకా నేను నేర్చుకుంటున్నాను మాట్లాడడం సరిగ్గా, ఐఎమ్ సారీ అబౌట్ దాట్. ఓకే, ఎనీవే చూడండి, ఫస్ట్ థింగ్ ఫస్ట్, 4 of Swords తో హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు. చాలామందికి రెస్ట్ తీసుకోవడము, లైక్ యూన ప్రొటెక్టింగ్ యువర్ ఎనర్జీ అనమాట. సో ఈ టైంలో మీరందరు ఎలా ఫీల్ అవుతుంటారో నేను కొంచెం చెప్తాను. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడున్న ఈ పీరియడ్లో, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఒక టైప్ ఆఫ్ బ్లాంక్ అనమాట. అసలు మీకు ఏం అర్థం అవుతూ, లైక్ యూఆర్ కన్ఫ్యూజ్డ్. పాస్ట్ గురించి ఆలోచించినా ఏం అర్థం అవ్వదు, ఫ్యూచర్ గురించి చూసినా ఏం అసలు తెలియదు అనమాట. ఒక టైప్ ఆఫ్ బ్లాంక్ మనకి జనరల్గానే తెలియదు, కానీ ఇప్పుడు మీరున్న టైం పీరియడ్లో ఏమవుతుందంటే మొత్తం ఒక బ్లర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు మీకు. పాస్ట్ అసలు ఏం జరిగింది, ఏం నడుస్తున్నా లైఫ్లో, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా కూడా అసలు ఏం అర్థం అవ్వట్లేదు అని ఒక బ్లాంక్, ఒక నంబ. మనము కాళ్ళకి తిమ్మిరి పట్టినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఎంత కొట్టినా కూడా ఏమైనా చేసినా కూడా అర్థం అవ్వదు కదా. సో మీలో చాలామంది అలాంటి ఫేజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఫేజ్ ఎలా అంటే మీరు చూడండి, ఎప్పుడైతే డీప్గా హర్ట్ అయినప్పుడు, లేకపోతే డీప్గా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, వండరస్గా ఏదైనా సరే
కోపం వచ్చినా సరే ఒక ఎక్స్టెంట్కి మనం రీచ్ అయ్యామనుకోండి, ఆ ఎమోషను అసలు ఇంక దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. ఒక నమ్నెస్ అనేది ఒక పాజ్లో అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీలో చాలామంది అలాంటి పీరియడ్లో ఉండిండొచ్చు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, జస్ట్ ఊకే ఒక గోడను చూస్తూ ఉండడము, ఈవెన్ ఫోన్ పట్టుకున్నా కూడా అసలు ఇంకా ఏం తెలియట్లేదు అనమాట, ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అన్న ఫీలింగ్లో మీరు ఉండిండొచ్చు చాలామంది. ఎస్, బ్యాక్గ్రౌండ్లో మీకు యూనివర్స్ నుంచి ఇది కావాలని చెప్పేసి నమ్నెస్. నేను మీకు ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంతమందికి అర్థం అవ్వచ్చు. ఎలాంటి ఫీలింగ్ చూడండి, మనం ఎవరైనా ఫిజికల్గా లాస్ అయ్యామనుకోండి, పర్సన్ మనకి ఇష్టమైన వాళ్ళని, లైక్ డెత్ క్యాన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓకే, అలాంటి టైంలో ఏమవుతుందంటే మీరు చూడండి, మనం ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే యూనివర్స్ మనకు ఫర్గెట్ అంటే మర్చిపోవాలి. మీరు ఎంత ట్రై చేసినా ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక లైక్ యు ఆర్ ఫర్గెటింగ్ అనమాట, సంథింగ్ ఏదో మర్చిపోవాలన్నట్లు. యూనివర్స్ ఏం చేస్తుందంటే అక్కడ మిమ్మల్ని ఇప్పుడు అనస్థీషియా ఇచ్చినట్లు అనమాట మనకి. నేను మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మనకి అనస్థీషియా ఇస్తారు కదా, మీరు ఫీల్ అవ్వకూడదు పెయిన్ అని చెప్పేసి, ఇప్పుడు మీలో చాలామంది ఆ అనస్థెటిక్ పీరియడ్లో ఉన్నారని చెప్పొచ్చు. సో మీకు అర్థం అవ్వట్లేదు కానీ యూనివర్స్ ఇస్ టేకింగ్ కేర్, అది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట మీకు. లైక్ యూనో నొప్పి అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, లైక్ యూనో ఆపరేషన్ జరుగుతూ ఉంది మీకు, కానీ మీకు నొప్పి అవ్వకూడదు అని చెప్పేసి యూనివర్స్ సంథింగ్ లైక్ అనస్థీషియా లాగా. నేను ఎగ్జాంపుల్ మీకు క్లియర్గానే ఇస్తున్నానని అనుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా మీ లైఫ్లో యూనివర్స్ ఇస్ వర్కింగ్ ఇన్ ద బిహైండ్ సీన్స్ అనమాట, చాలా చాలా వర్క్ చేస్తుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఒక బ్లాంక్, అసలు ఏం నడుస్తుందో అర్థం అవ్వదు, ఒక డార్క్ పీరియడ్ లాగా అనిపిస్తుండొచ్చు. ఎంజాయ్ దాట్, లెట్ ఇట్ బి. మీరు ఏం ఫీల్ అవ్వకండి, టెన్షన్ తీసుకోకండి, ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్లో అని చెప్పేసి అనుకోకండి. ఇట్ ఈస్ ఫర్ అవర్ బెటర్ ఇంప్రూవ్మెంట్. ఇక చూడండి, వచ్చిన కార్డ్స్ అన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ అనమాట, అందుకని చెప్తున్నాను. సో ఈ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో జస్ట్ నేను ముందు చెప్పినట్టు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మీకు ఒకవేళ మాట్లాడాలని లేదు, ఎందుకంటే ఈ పీరియడ్లో నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, మీలో చాలా మందికి మాట్లాడాలన్న ఇష్టం కూడా ఉండకుండా ఉండొచ్చు, గొడవ పడాలి, ఆర్గ్యుమెంట్, నో, మీకు అసలు ఒక పీస్, ఒక ప్రశాంతత కావాలి. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా చెప్పినా కూడా లెట్ ఇట్ బి అన్న దాంట్లో ఉండొచ్చు. లైక్ యూనో ఇట్స్ లైక్ ఇంకా అది నాకు దీంతో అనవసరం అన్న మూమెంట్లో ఉండొచ్చు అనమాట. ఇట్స్ జస్ట్ అ వర్క్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, యూనివర్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. యూనివర్స్ మిమ్మల్ని కావాలని ఆ స్టేజ్లో పెట్టింది, లైక్ యూనో ఒక గార్డెడ్ అనమాట, ఒక బాల్ ఉంటుందా మనం అది చూస్తాం కదా, హ్యామ్స్టర్ వెళ్తూ ఉంటుంది, దానికి బయట ప్రపంచం గురించి ఏం తెలియదు, ఆ బాల్లోనే ఉంటుంది, సేమ్ అనమాట. ఇట్స్ లైక్ ప్రొటెక్టింగ్ యూ. సో జస్ట్ ఎంజాయ్, ఏదాంటి క్వశ్చన్స్ అడగకండి, జస్ట్ బీ కామ్. తర్వాత జరిగే సీన్స్ వచ్చేసి చాలా చాలా ఎక్స్ట్రీమ్గా రాబోతున్నాయి. ఇక్కడ ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, కర్మకి ఫలితం రాబోతుంది. జస్టిస్ అంటేనే ఇంకా మీకు ఒక లైక్ యునో బ్యాలెన్స్, ఒక లైక్ ఎలా చెప్పాలి, న్యాయం జరగడం అనమాట, మీకు న్యాయం జరగబోతుంది అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఈ సిచ్యువేషన్ ఎవరిదన్నా అయ్యిండొచ్చు, ఎవరైనా మిమ్మల్ని పర్సన్ స్పెసిఫిక్గా హర్ట్ చేసి ఉండొచ్చు, బాగా చాలా బర్డన్ కాజ్ చేసి ఉండొచ్చు వీళ్ళకి ఇక్కడ టెన్ ఆఫ్ వాండ్స్తో. లైక్ లిటరలీ ఎంత బర్డన్ అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఇంకా ఈ ప్లేస్లో ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. ఒకవేళ ఉన్నా కూడా ఈ పర్సన్ థాట్స్ గుర్తుకొస్తున్నాయి, వాళ్ళతో టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి, లైక్ ఇవంతా అలా ఉంటుందన్నమాట. సో మీరు ఎంతగా ఫీల్ అవుతున్నారంటే మీలో చాలామంది ఆలోచన ఏంటంటే ఈ ప్లేస్లో ఉండకూడదు, ఇక్కడ నుంచి మూవ్ అవ్వడమే బెస్ట్, సో దట్ ఐ కెన్ హీల్ మై సెల్ఫ్ అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట చాలామంది. ఓకే, కొంతమందికి లిటరలీ నేను నిజంగానే మూవ్ అవ్వడం కూడా చూస్తున్నాను. అదొకటే కాదు, మీలో కొంతమందికి ఓన్ హౌస్ ఉండిండొచ్చు, లేకపోతే ఇలాంటి దేని నుంచి అన్నా సరే మీకు ఇష్టంగా చాలా దగ్గరగా అనిపించిన థింగ్స్ నుంచి లైక్ యూనో వేరే వాళ్ళ వల్ల బర్డన్ పెట్టేసి మీరు వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళాల్సింది కూడా వస్తుందన్నమాట. ఒక పెయిన్ఫుల్ సైకిల్ ఇంకా ఎలా అంటే, సో అది ఎండ్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే, ఆ బర్డన్ అంతా కూడా ఎండ్ అవుతుంది. మీరు ఇంకొక చోటికి వెళ్తున్నారు, న్యూ బిగినింగ్కి వెళ్తున్నారు అని చెప్పొచ్చు. ఆల్రెడీ నిన్న చేసిన కొన్ని ఈ జనవరిలో చేసిన ఆల్మోస్ట్ అన్ని రీడింగ్స్లో న్యూ బిగినింగ్స్ క్లియర్గా చూపిస్తుంది యూనివర్స్. ఇట్ ఈస్ అ సైన్. ఓకే, సో ఇప్పుడు ఏం జరగట్లేదు అని అంటే డూ నాట్ థింక్ లైక్ ఈరోజు ఏం అవ్వట్లేదు అనుకోకండి, లెట్ ఇట్ హ్యాపెన్. లైక్ ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి. మీరు ఎలా అంటే ఓకే ఏదో జరుగుతుంది, జరగనివ్వని, ఏ జరిగినా సరే ఇట్స్ ఓకే, ఐ విల్ నాట్ రెసిస్ట్ అన్న ఉద్దేశంతో ఉండండి అంతే. ఓకే, సో మీకు వచ్చేసి డెఫినెట్లీ జస్టిస్, మీకు న్యాయం రాబోతుంది, న్యాయం జరగబోతుంది మీరు అనుభవించిన కష్టాలకు. లైక్ యూనో కొంతమంది మిమ్మల్ని ఇక్కడ నాకు ఏంటంటే మెసేజ్లో అనిపిస్తుంది చాలా తక్కువ అంచనా వేయడము, లైక్ ఈవెన్ ఇక్కడ సక్సెస్ గురించి సంబంధించి కూడా అనిపిస్తుంది. ఓకే,
ఎలా అంటే మీరు ఏదైనా వర్క్ ఇచ్చినా వర్క్ ఎన్వైర్న్మెంట్లో కూడా మీరు ఇది చేయలేరు అని చెప్పి చెప్పడము. ఓకే, నాది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలా అంటే ఇక్కడ ఈ 6 మాన్స్తో నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒక స్టార్టింగ్ నాకు వర్క్ అనమాట. నాకు యాక్చువల్ సిస్టమ్ ఉంది, ఇదంతా వర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, నాది వేరే ఉంటుంది స్టైల్ వర్క్. ఓకే, సో కానీ అప్పుడు నాకు తప్పదు ఇంకా నడవాలి అని అంటే జీవితం వీ హ్యావ్ టు వర్క్ రైట్. నాకు డబ్బు అంత ప్రియారిటీ కానే కాదు అసలు. ఓకే, కానీ ఆ టైంలో ఏమైందంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అస్సలు రాదు. ఓకే, సో వాళ్ళని రిజెక్ట్ చేయడం అనమాట. నాకు ఈ వర్క్ వచ్చు, వర్క్ వస్తుంది చేయడం తెలుసు, చాలా బాగా మాట్లాడడం కూడా తెలుసు అనమాట అవతల వాళ్ళతో, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. సో వితౌట్ గివింగ్ రీజన్ ఆ ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ని యూ కెన్ నాట్ ఫిట్, లైక్ యూనో నువ్వు ఈ ప్లేస్లో వర్క్ చేయడము ఇట్ ఈస్ వెరీ అన్ఫిట్ ఫర్ అస్, యూ కెన్ గో అని చెప్పేసి నన్ను లైక్ యూనో రిజైన్ చేయమని చెప్పేశారు అనమాట. ఐ డిడ్ దట్. ఓకే, కానీ యూనో యూనివర్స్ నాకు ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. ఇట్స్ ఓకే, నేను ఫస్ట్ ఎవరైనా సరే బాధపడాల్సిందే, ఇట్స్ సంథింగ్ లైక్ మీ వర్త్ గురించి చెప్తున్నారు కదా. సో నేను చాలా బాధపడ్డాను ఆ టైంలో, కానీ మెల్లిగా నేను అర్థం చేసుకున్నాను అనమాట. ఓకే, ఇది దీనివల్లనే కదా అని చెప్పేసి మీరు నమ్ముతారు నమ్మరో, ఎవరైతే నన్ను అన్ఫిట్ అన్నారో ఆ కంపెనీ నుంచి, యాక్చువల్లీ అక్కడ నేను అన్ఫిట్ ఓన్లీ ఫర్ ద కమ్యూనికేషన్కి సంబంధించి మాత్రమే అనమాట, నాకు మాట్లాడడం మాత్రం రాదు అక్కడ అంతే. కానీ ఐ మీన్ కమ్యూనికేట్ లాంగ్వేజ్ మాత్రం తెలియదు, కానీ నేను వాళ్ళతో చాలా బాగుండేదాన్ని సేల్స్ గురించి, నా వర్క్ చాలా బాగుండేది యాక్చువల్లీ. వాళ్ళు నన్ను అది చూడకుండా వేరే విషయం చూసి రిజెక్ట్ చేయడం అనమాట, అలా జరిగింది. సో ఇట్ ఈస్ లైక్ అది తప్పు కదా, లైక్ మీరు ఉన్న వర్త్ని చూసి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ కొన్ని కొన్ని అలా జరుగుతాయి, కొన్ని కొన్ని సార్లు మన డీప్ వర్క్ చూసే ముందు వాళ్ళు మనల్ని లూజ్ అయినప్పుడే మనలో ఉన్న వర్త్ని చూస్తారు. నేను అక్కడ క్విట్ చేసిన ఒక 4-5 మంత్స్ నుంచి నాకు కాల్స్, యూనో వర్క్ సరిగా అవ్వట్లేదు, సేల్స్ అనేది చాలా తక్కువ నడుస్తుంది, యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పేసి మెసేజ్ అనమాట. సో వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు, లైక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఫర్ యూ రైట్. ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే వద్దనుకుని తిరిగి మళ్ళీ కావాలి అని అనుకుంటున్నారంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సక్సెస్. ఎనీవే నేను ఆ జాబ్ని రిజెక్ట్ చేశాను అప్పుడు, తర్వాత సంగతి. బట్ స్టిల్ కానీ వాళ్ళు ఇంకా నాతో టచ్లో ఉన్నారు, దే డిడ్ంట్ వాంట్ టు లూజ్. ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను మైండ్ చేంజ్ చేసుకుంటే రమ్మనే అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఇక నేను కూడా మీలో చాలామందికి ఏంటంటే ఈధర్ ఏదైనా పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసిండొచ్చు, లేకపోతే వర్క్లో కూడా మీరు జాబ్కి సంబంధించి మీకు తెలుసు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీకు ఎక్కువ లైక్ మీ వర్త్ ఇంకా చాలా ఎక్కువ అని, మీరు చేయగలుగుతారని మీకు కూడా తెలుసు, కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని చూడట్లేదు, ఆ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. సో నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే సేమ్ ఇదే సినారియో, నేను చెప్పిన సినారియోనే 6 మాన్స్తో ఇది చాలా చాలా లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అని చెప్పచ్చు. ఎలా అంటే మీరు మర్చిపోయారు దీని గురించి, ఇంకా ఇది జరగదేమో అనుకున్న టైంలో యూనివర్స్ నుంచి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, వర్క్ నుంచి అయినా సరే, పార్ట్నర్ అయినా సరే. కొన్ని కొన్నిసార్లు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, రిలేటివ్స్ కూడా అర్థం చేసుకోరు, ఫ్రెండ్స్ కూడా. మనము లైక్ యూనో వాళ్ళకి మనలో ఉన్న వర్క్ చూపిద్దాం అనుకుంటాము, కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తున్నావు, నీకు దీని గురించి తెలియదు అని. అది వాసు సినిమాలో చూడండి, తను ఐపీఎస్ అవ్వాలి అని అనుకుంటారు వాళ్ళ డాడీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ తన వర్త్ వచ్చేసి మ్యూజిషియన్ రైట్, కానీ ఎప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అనమాట. సో మీలో కొంతమందికి నేను అలాంటిది కూడా చూస్తున్నాను, మీలో చాలామందికి దగ్గర అనుకున్న వాళ్ళు నా అనుకున్న వాళ్ళే మీ వాల్యూని అర్థం చేసుకోవట్లేదు అనమాట. మీకేంటంటే అది అర్థం చేసుకోక ముందు లైక్ చేసుకోకపోయేసరికి డీప్లీ హర్టింగ్ ఫీలింగ్ అనమాట. నేను మీరే నన్ను ఇంకా అర్థం చేసుకోకపోతే నేను బయట వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, నేను నా లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అన్న దానికనమాట. అందుకే ఇక్కడ మీకు నంబ్నెస్ ఫేస్ అని చెప్తున్నాను. ఆ మూమెంట్ వచ్చింది కాబట్టే నా అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్తారో. కొన్ని కొన్నిసార్లు మనము ఏ సిచ్యువేషన్ ఏం చేసినా సరే ఓకే మీరు ఉన్నారు కదా అన్న నమ్మకంతో వస్తామన్నమాట తిరిగి, కానీ ఇక్కడ ఆ నంబ్నెస్ ఫేస్ నడుస్తుంది. ఇంకా నా అనుకున్న వాళ్ళు కూడా నాకు నా కాదు ఇక్కడ, ఇంకా ఏంటో తెలియదు లైఫ్కి సంబంధించి అన్న మూమెంట్కి వచ్చారనమాట. నేను అందుకే దాని గురించి చెప్పింది స్టార్టింగ్లో. ఓకే, సో నమ్నెస్ ఫేస్ నడుస్తుంది, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ హ్యాపెన్. ఇది నాకు తెలిసి ఇంకా కొన్ని ఎవ్రీ లైక్ యూనో ప్రతి ఒక్కరికి ఈ టైం అనేది ఉంటుంది. ఓకే, కానీ ఒకనొక మూమెంట్లో మీరు ఈ నమ్నెస్ ఫేస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది తర్వాత మరి వేరే రీతిలో మాట్లాడదాం. ఓకే, ద ఎంప్రెస్తో డెఫినెట్లీ నేను ఇంకొక పాజిటివ్, ఇక్కడ చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీకు. 3-3 రైట్, ఎంప్రెస్ ఇట్స్ అబౌట్ లెర్నింగ్, క్రియేటివిటీ, అబండెన్స్ అనమాట. ఓకే,
మీరు ఇంకోటి ఇక్కడ ఏంటంటే, చాలామందికి మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవడం కంటే ఇక్కడ మీకు మంచి ఆపర్చునిటీ రాబోతుంది, అసలు నేనేంటి అని తెలుసుకునే ఛాన్సెస్ రాబోతుంది. మీలో చాలామంది నేను నిజంగా చూస్తున్నాను, కమెంట్స్ చూసినప్పుడు, కొన్ని రీడింగ్స్ ఇలా వస్తున్నప్పుడు అబ్జర్వ్ నాకు అర్థమవుతుంది మీలో వర్త్. మీకు మీరు ఏమంటారు, డైమండ్ ఎలా ఉంటుంది, ఒక రాయి కదా ఫస్ట్, దాన్ని మెరుగుపరిచిన తర్వాత అది డైమండ్ లాగా బయటకు వస్తుంది. నేను మీకు అలాంటి, నేను ఎలా చూస్తున్నానంటే చాలామందికి వర్త్ తక్కువ అనమాట, నాకు ఇది ఉంటే చాలు అన్నట్లు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఎలాంటి ప్లాన్ ఇస్తుందంటే, యూఆర్ నాట్ ఓన్లీ దట్ మచ్, అదంతా కాదు, యూఆర్ మోర్ దాన్ దట్ అని చెప్పి చూపిస్తుంది. సో మీలో చాలామంది ఏదో క్రియేటివ్, నిన్న కూడా వచ్చింది రీడింగ్లో ఇది, ఏదో నేర్చుకుంటున్నారు కొత్తగా, మీ గురించి మీరు నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ వర్త్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ టారోలో ఎంపరర్ అండ్ ఎంప్రెస్ డివైన్ కపుల్ రైట్, కానీ ఎంపరర్ కన్నా ఎంప్రెస్ ఈజ్ బెటర్. ఎంపరర్ ఈజ్ వితౌట్ ఎంప్రెస్ హీఈస్ నథింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే తిను ఎంపరర్కి ఎమోషన్స్ లేవు, వెరీ అనలిటికల్, స్టబన్, లైక్ ఎవరికి నచ్చారు అనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉండడం అలాంటిది. కానీ ఎంప్రెస్ ఎలా అంటే, తన దగ్గర డబ్బు ఉంటుంది, షీ హ్యాస్ లవ్, షీ హ్యాస్ మనీ, షీ హ్యాస్ అబండెన్స్, ఇంటెలిజెన్స్, అందం, అన్నీ ఉంటుంది అనమాట ఎంప్రెస్కి. అందుకే ఈ కార్డ్ వచ్చినప్పుడు ఏ టారో రీడర్స్ అయినా సరే ఒక వావ్ అన్నట్లు చూస్తారు అనమాట, ఎందుకంటే మీరు ఈ స్టేజ్కి రాబోతున్నారు. ఎంప్రెస్ తర్వాత క్వీన్ ఆఫ్ పెంటికల్స్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. సో మీరు కూడా మీ లైఫ్లో సూన్ ఇలాంటి స్టేజ్కి రీచ్ అవ్వబోతున్నారని అనిపిస్తుంది. అండ్ ఇంకొందరికి ఇక్కడ నేను ప్రెగ్నెన్సీ చూస్తున్నాను, మీలో చాలామంది ప్రెగ్నెన్సీ గురించి కూడా వెయిట్ చేస్తుండొచ్చు. ఈ మెసేజ్ కూడా నాకు రీసెంట్లీ చాలా చాలా వస్తుంది. ఎస్, ఇది మీరు చాలా వెయిట్ చేసిన తర్వాత, మీరు పిల్లలు ఎప్పుడు పుడతారు అని ఆలోచిస్తూ ఉండొచ్చు, కొంచెం టైం వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు ఈ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది యూనివర్స్ నుంచి. జస్ట్ ఇక్కడ మీకు అందరికి నేను ఒక చిన్న విషయం చెప్పాలి, ఎప్పుడు అని అడగకండి యూనివర్స్ని. ఇట్ ఈస్ లైక్, ఎలా అంటే నాకు తెలుసు కదా మీకు ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి. యూ షుడ్ బి రైట్ ఎనర్జీ. యూనివర్స్ నుంచి కూడా మనం బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే వీ షుడ్ బి ఇన్ ద రైట్ ఎనర్జీ. మనం రైట్ ఎనర్జీలో ఉన్నప్పుడే ఆ థింగ్స్ కూడా మనకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవాళ అఫర్మేషన్ వచ్చేసి మీరందరి కింద కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి, పెట్టండి, అండ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి, ఐ డోంట్ చేస్ ఐ అట్రాక్ట్, ఐ డోంట్ చేస్ ఐ అట్రాక్ట్. అంటే నేను దేని గురించి పరిగెత్తిన దాని వెంట, సక్సెస్ గురించి, పర్సన్ గురించి, దాని గురించి వెళ్ళను, అన్నీ నేను అట్రాక్ట్ చేస్తాను. ఓకే, నేను ఎక్కడైతే ఉన్నానో నా ప్లేస్లో ఉండి దీన్ని అట్రాక్ట్ చేస్తాను, అవన్నీ నా దగ్గరికి ఆటోమేటిక్గా వస్తాయి వెన్ ఐఎమ్ రైట్ అని చెప్పేసి. ఓకే, సో ఐ డోంట్ చేస్ ఐ జస్ట్ అట్రాక్ట్, అది మీ అఫర్మేషన్ ఇవాళ రీడింగ్ కోసం. ఓకే, సో ఎస్, మీ ఎనర్జీ చాలా చాలా ఇంప్రూవ్ అవుతున్నట్లుంది. ఈ నమ్నెస్ పీరియడ్ తర్వాత మన లైఫ్లో నెక్స్ట్ వచ్చేది ఆ పీరియడ్ అనమాట. సో మీరు వర్క్ చేస్తుండండి, లెట్ ఇట్ గో. ఏది ఉన్నా సరే ఇప్పుడు మీకు ఏం ఫీల్ అవ్వట్లేదంటే ఇట్స్ అ ప్లాన్, అది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ ప్లాన్ అంతే. సైలెంట్గా ఉండండి, ఏదో జరుగుతుంది అని మాత్రం నమ్మకం పెట్టుకోండి. ఓకే, చాలా చాలా గుడ్ న్యూస్. అసలు ఈ పీరియడ్ తర్వాత మీరందరూ చూడండి, పేజ్ ఆఫ్ వన్స్ లిటరలీ షీఈస్ జంపింగ్ అనమాట, ఓహో అని చెప్పేసి. ఈ మూమెంట్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, 100% చెప్తున్నానండి. నేను ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పాను, నేను ఊరికే అలా చెప్పాను అనమాట. నాకు ఇష్టం కూడా ఉండదు ఫాల్స్గా, ఫేక్గా ఇవ్వడము, యూనో, దేనికైనా సరే అప్రూవల్. సో ఈ పేజ్ ఆఫ్ వాన్స్ మీకు చెప్తున్నాను, మీరంతకు మీరు వచ్చి ఈ రీడింగ్లో లేకపోతే వేరే రీడింగ్లో నాకు కమెంట్ పెట్టండి. ఆల్రెడీ నేను కింద వాట్సాప్లో నంబర్ కూడా ఇచ్చాను, మీరు నాకు డైరెక్ట్ కూడా వచ్చి చెప్పొచ్చు వాట్సాప్లో. ఓకే, మీరు ఎలాంటి ఫీలింగ్లో రాబోతున్నారంటే సూన్, ఒకరోజు మీరు నిద్ర నుంచి లేచి అసలు ఏం జరిగిందని చెప్పి నేను ఇంత ఫీల్ అయిపోతున్నాను, జస్ట్ ఒక పాజ్ అనమాట, ఎందుకు ఇంత సాడ్గా ఫీల్ అవుతున్నాను, నా లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది, నాకు కావాల్సినంత ఉంది, నాకు యాక్చువల్ చెప్పాలంటే యూనివర్స్ నేను అడిగిందంతా ఇస్తుంది అన్న మూమెంట్కి మీరు రాబోతున్నారు, వస్తారు. అండ్ నేను చెప్తున్నాను మీకు, నా లైఫ్లో జరిగింది, మీకు కూడా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. దాన్నే అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుందని. ఎస్, మీ రోజు కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మంచి చెప్తాను మీకు, పాజిటివ్ థింగ్ ఏంటంటే అది వచ్చినప్పుడు అది ఎప్పుడు మిమ్మల్ని లూజ్ చేసి వెళ్ళదు, ఎందుకంటే మీరు ఆ మూమెంట్కి వస్తారు, లూజ్ అవ్వదు, మీరు దాన్ని పట్టుకొని ఉంటారు, ఆ హ్యాపీనెస్ని మీరు క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో అది ఇలా అనేది మనం నెక్స్ట్ రీడింగ్స్ చేస్తూ మెల్లిగా ఈ ఫస్ట్ రీడింగ్ నుంచి మేబీ లాస్ట్ రీడింగ్ వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఒకసారి టర్న్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సేమ్ ఉండరు. ఓకే, యూ విల్ బి డిఫరెంట్ పర్సన్. అందుకని నేను అంటాను, ఎప్పుడైనా సరే ఒక డైరీ మెయింటైన్ చేయండి, రాసి పెట్టుకోండి. నేను రీసెంట్గా నేను క్లీన్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని లెటర్స్ దొరికాయి, నేను రాసి పెట్టుకుంటాను అనమాట, ఎప్పుడైనా సరే రాసి
ఎప్పుడైతే ఫీల్ అనిపిస్తుందో తీసి, ఇది చాలా బాధ ఉంది ఇక్కడ ఈరోజు ఇది నడుస్తున్నాను రాసేసి ఆ పేపర్ని మడతపెట్టి నా పాకెట్లో పెట్టేసుకుంటాను. ఇన్ని తయారు చేసి పెట్టుకున్నాను అలా చేసి చేసి. ఎప్పుడన్నా వీలనుకున్నప్పుడు ఓపెన్ చేసి చదువుకొని ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంప్రూవ్మెంట్ అనేది ఒక చిన్న థింగ్ అయినా సరే చాలా పాజిటివ్ అనమాట. అది ఇంపార్టెంట్ మనకి లైఫ్లో. ఓకే, సో యు ఆర్ కమింగ్ టు దట్ మూమెంట్, పేజ్ ఆఫ్ వాన్స్తో మీరు ఆ మూమెంట్కి రాబోతున్నారు మీ లైఫ్లో. ఎప్పుడైతే సడన్లో లేచి అసలు నేను ఎందుకు ఇంత అన్హ్యాపీగా ఉన్నాను, ఆ నా హ్యాపీనెస్ని నేను క్రియేట్ చేసుకుంటాను అన్న మూమెంట్కి మీరు రాబోతున్నారు అనమాట. ఓకే, సో చాలా చాలా మంచి బ్లెస్సింగ్స్, డెఫినెట్లీ జస్టిస్ అయితే మీకు వస్తుంది. మీరు యూనివర్స్ని క్వశ్చన్ చేయకండి, జస్ట్ మీ మీద మీరు వర్క్ చేస్తూ వెళ్ళండి. కమ్ టు దిస్ ఎంప్రెస్, ఎంప్రెస్ ఎనర్జీకి వచ్చేసేయండి చాలు. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు లైఫ్లో అన్నీ అట్రాక్ట్ చేస్తారు. మీరు ఇంకా ట్రై చేయాల్సిన అవసరం లేదు, మీరు కూర్చొని ఉండండి, వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్కి మీరు రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయినప్పుడు మీ ఎనర్జీ లెవెల్ లైక్ మీ వైబ్రేషన్స్, మీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా రీచ్ అయినప్పుడు యూనివర్స్ కూడా మీకు వచ్చి ఎస్ యూ రీచ్ దిస్ పాయింట్, నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వు అడిగింది ఇవ్వాలంటే నువ్వు ఈ పాయింట్లో ఉండాలి, నువ్వు ఇప్పుడు రీచ్ అయ్యావు కాబట్టి యూఆర్ రెడీ టు రిసీవ్ ఎవ్రీథింగ్ అని నీకు అన్నీ వస్తాయి అన్నమాట. సో యూనివర్స్ టెస్ట్ చేస్తుంది ఇలా, మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో దట్స్ వెన్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నాకు కావాలి కావాలి అంటే కుదరదు అనమాట. యూ కమ్ ఆన్, నేను ఇస్తాను కానీ నువ్వు కూడా వర్క్ చేయి కదా. కమ్ దిస్ వే, ఐ విల్ కమ్ దిస్ వే, వీ విల్ మీట్ హాఫ్ వే అన్నట్లు యూనివర్స్ అనమాట. సో ఇట్ విల్, నేను మీకు నిజంగా చెప్తున్నాను, మీకు స్లోగా స్లోగా అర్థమవుతుంది. యూనివర్స్ ఈజ్ లిజనింగ్ టు అస్, లిజనింగ్ టు అవర్ ఎమోషన్స్, నాట్ ద వర్డ్స్. వర్డ్స్ చెప్పడం వేరు, మీ ఎమోషన్స్ని యూనివర్స్ ఫీల్ అవుతుంది. ట్రై టు హియర్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు చెప్పాను మీకు సూన్ అర్థం అవుతూ ఉంటుంది దీని గురించి. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో చాలా చాలా మంచి మెసేజెస్ వచ్చేసాయి మీకోసం ఇవాళ. ఒక్క ఏంజిల్ మెసేజ్ తీసుకొని ఈ రీడింగ్ ఫినిష్ చేసేద్దాము. అన్నీ క్లెయిమ్ చేయండి కమెంట్లో, డెఫినెట్లీ ఐ క్లెయిమ్ ఇట్ అని పెట్టి ఐ డోంట్ చేస్ ఐ అట్రాక్ట్ అనేసి చెప్పండి. ఓకే, ఏంజిల్ మెసేజ్ మీకోసం. ఆస్క్ యువర్ ఏంజిల్స్, మాట్లాడండి యూనివర్స్తో. యూనివర్స్ నుంచి మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ కూడా అదే మెసేజ్ ఇస్తుంది, ఆస్క్ ఆస్క్, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. నేను మీకు చెప్తే ఇప్పుడు నిజంగా అలా అనిపిస్తుంది, ఏంటో శశి నువ్వు ఏమేమో చెప్తున్నావు అనిపిస్తుంది, కానీ ఐ ప్లీజ్ ఆస్క్. మీరు షాక్ అవుతారు 100%. నేను చెప్తున్నాను మీకు ఆన్సర్ వచ్చినప్పుడు మీ అంతకు మీరు ఓ మై గాడ్ అనుకుంటారు అనమాట. ఓకే, ఆ మూమెంట్కి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. ఎనీవే, ఈ ఫెస్టివల్ని హ్యాపీగా మీ ఫ్యామిలీతో అందరితో సెలబ్రేట్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. ఒక్కరోజు అలా ఇలా పాజ్ చేసేసేయండి ప్రాబ్లమ్స్ అన్నిటికీ, మళ్ళీ తర్వాత రిపీట్ చేయొచ్చు లైక్ బుక్ చదువుతున్నట్లు, రైట్, పెట్టేసి నెక్స్ట్ కంటిన్యూ చేయొద్దు. చాలామంది క్వశ్చన్ అడగచ్చు, చెప్పడం ఈజీ పాజ్ చేయడం అంటే జస్ట్ నమ్నెస్, లైక్ ఏం జరగట్లేదు అన్నట్టు ఫీల్ అయిపోలేదు అంతే, ఇంకేం చేయలేము. అది జరుగుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, బట్ లెట్స్ పుట్ పాజ్ ఫర్ ఇట్. ఓకే, నేనైతే మూవీకి వెళ్తున్నాను ఈరోజు, హనుమాన్ మూవీ అంట, చాలా బాగుందంట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఒక్కదాన్ని ప్రశాంతంగా మూవీకి వెళ్తున్నాను, వెళ్ళి చూసొస్తాను. అది వచ్చేసి నా ప్లాన్. మీ ప్లాన్స్ ఏంటో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే హిట్ దట్ లైక్ బటన్, వీలైనంత వరకు అందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఎంతమందికి ఎంత ఎక్కువ పాజిటివ్గా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మెసేజెస్ వింటూ ఉంటే వాళ్ళకంటూ ఒక హోప్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ యూనో యూనివర్స్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటారు. ఓకే, మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.